నమస్కారం నేను మీ జాహ్నవి పూజారీస్ డాట్ కాం వారి నిర్వహిస్తున్నటువంటి శత చండీ మహాయాగాలకు సంబంధించి ఏర్పాట్లు మొదలైపోయాయి ఈ రోజు భూమి పూజ మొదలవుబోతోంది అయితే ఈ కార్యక్రమం కి సంబంధించి భూమి పూజ లక్ష్మీ గణపతి హోమం రుద్ర హోమము చండీ యాగం వీటికి సంబంధించి పూర్తి వివరాలు మనకి వివరించడం కోసం మనతో ఉన్నారు పూజారీస్ డాట్ కామ్ పూజారులు నవీన్ శర్మ గారు పవన్ శర్మ గారు మాట్లాడేద్దాం నమస్కారం అండి అయితే చాలా సంతోషంగా ఉందండి యాగానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే మొదలైపోతున్నాయి ఆ వైబ్స్ ఏంటి అమ్మవారు ప్రత్యక్షంగా వచ్చి చేపించుకుంటున్నట్టు అలా కనిపిస్తుంది అయితే ఈ యాగానికి సంబంధించి ఒక్కసారి మన వ్యూస్ కి పూర్తి వివరాలు మీ మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ యాగం వల్ల కలిగే ఫలితాలు కూడా వివరించండి గురు శ్రీగురు భో నమరి దివే దివే హరి శ్రీ గురు శుభ సమయమున శుభకాల సాయంకాల సమయమున ఈ రోజున మన రేపల్లె గ్రామంలో చేసేటటువంటి చండీ మహాయాగం కొరకు ఏర్పాట్లు మొదలైపోయాయండి ఈ ఏర్పాట్లో భాగంగా ముందుగా ఇంత పెద్ద హోమాన్ని మనం తలుంచాం కాబట్టి ఆ యొక్క వాస్తు శాంతి అనేది ఖచ్చితంగా కలగాలి కాబట్టి ఆ యొక్క వాస్తు పూజ అలానే పందిరి రాట అంటారండి ఈ యొక్క పందిరి యాగశాల నిర్మాణానికి ఏదైతే కావాల్సినటువంటి కర్రలు పాతుతామో పరంపరమిత్తమైనటువంటి చండీ మహాయాగానికి కార్యక్రమాలు మొదలైపోయాయండి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మన రేపల్లె గ్రామంలో ఎక్కడైతే ఈ యొక్క యాగాన్ని చేయాలని చెప్పి మనసు సంకల్పించుకున్నామో ఆ యొక్క యాగ స్థలాన్ని శుద్ధి చేయడం కొరకు అలానే ఆ యొక్క వాస్తు పురుషుడి అనుగ్రహం లభించడం కొరకు ఇక్కడ వాస్తు మండప ఆరాధన అలానే పందిరి రాట అంటామండి ఈ యొక్క పందిరి రాట అంటే ఏంటంటే యాగశాల నిర్మాణం కొరకు ఏదైతే మనం కర్రలు పాతుతామో ఆ కర్రలు పాతే ముందు ఆ యొక్క పూజాకృతం అనేటువంటి ఉంటుంది ఆ యొక్క పూజాకృతులో భాగంగా ఈ యొక్క పూజని పందిరి రాట అంటాం అనమాట ఆ యొక్క పందిరి రాట అనేటటువంటిది ఇప్పుడు మరికొద్దిసేపట్లో మనం చేస్తున్నాము ఆ యొక్క పందిరి రాట పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా మిగతా పనులు అంటే మిగతా పందిరి మొత్తం ఏర్పాటు చేయడము యాగశాలను ఏర్పాటు చేయడము అలానే అమ్మవారి యొక్క మండప నిర్మాణము చండీ పారాయణ కొరకు ఏదైతే మండపం అనుకున్నామో ఆ యొక్క మండప నిర్మాణం కూడా జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క పనులు ఆ యొక్క అమ్మవారి దేవల్లే అతి శీఘ్రంగా జరుగుతున్నాయి ఈ యొక్క యాగస్థలాన్ని కూడా మనం గమనించినట్టయితే కనుక ఆ యొక్క అమ్మవారే సాక్షాత్తుగా తన యొక్క శాంతి స్వరూపాన్ని ఇక్కడ చూపించినట్టుగా ఈ యొక్క ప్రదేశం కూడా చాలా ఆహ్లాదంగాను ఒక చూడంగానే ఒక మనోరకమైనటువంటి ధ్యానంలోకి తీసుకువెళ్ళేటటువంటి తత్వంగా ఈ యొక్క ప్రదేశం కూడా చాలా చక్కగా ఉంది ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం వల్లే ఇంతటి చక్కని ప్రదేశము రేపల్లె గ్రామంలో మనకి లభించింది ఆ యొక్క రేపల్లె గ్రామంలో నివసిస్తున్నటువంటి ప్రజలు అలానే ఈ యొక్క పూజా స్థలాన్ని ఎవరైతే మనకి ఇవ్వదలుచుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉండి సకల సౌభాగ్యములు కలిగి ఈ యాగస్థలాన్ని ఎవరైతే మనకి ఇచ్చారున్నారో వారి దగ్గర నుంచి మొదలుకొని ఈ యాగంలో ఎవరైతే పాల్గొంటున్నారో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొంటున్నారో అలానే ఈ యొక్క సహకారాలు ఎవరైతే మనకు అందిస్తున్నారో వారందరికీ కూడా శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అయినటువంటి శ్రీ చండీ పరాభట్టారిక యొక్క అనుగ్రహం ఖచ్చితంగా వారి అందు కలిగి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయనలో ఎటువంటి సంశయము లేదండి ఈ యొక్క యాగాన్ని గురించి మనకు వస్తే గనక ఈ యొక్క యాగాన్ని మనము ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖున మనం చేయడం జరుగుతుంది ఇరవై ఐదున ఈ యొక్క యాగంలో కూడా మనకి చెప్పినటువంటి చండీ సప్తశతిలో కూడా మనకి ఏం చెప్పారంటే కృష్ణ చతుర్దశ్య పౌర్ణమ్యా అని చెప్పి చెప్పారనమాట అంటే చతుర్దశి నాడు గాని పౌర్ణమి నాడు కానీ ఈ యొక్క యాగాన్ని చేయుట మంచిది అని చెప్పి చెప్పారనమాట మన యొక్క మనస్సంకల్పం ఎంతైతే గట్టిగా ఉందో ఆ యొక్క ప్రభావంగానే మనం అనుకున్నట్టుగానే పౌర్ణమి తిథిందు ఈ యొక్క చండీ యాగము అలానే అదే రోజున పూర్ణాహుతి కార్యక్రమం కూడా జరుపుకోవడం చాలా అదృష్టవంతమైనటువంటి కార్యక్రమం అనే చెప్పాలి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఇరవై మూడో తారీఖున లక్ష్మీ గణపతి హోమము మొదలుకొని ఆ యొక్క యాగానికి కూడా ఒక యాగము చేయాలి అనుకుంటే దీక్షా దీక్షాపరంగానే మనం వెళ్ళాలన్నమాట ఆ యొక్క దీక్ష ఏ రకంగా ఉండాలయ్యా అంటే గనక ఆదో పూజ్యోగణాధిపహ ఏ పూజ చేయాలనుకున్నా సరే మనం మొదటిగా గణపతిని పూజించాలి కాబట్టి ఆ యొక్క గణపతి పూజ అలానే గృహ భూ భాండ ఆత్మ ద్రవ్య స్థల శుద్ధి ఈ యొక్క స్థలం ఏదైతే ఉందో ఈ యొక్క స్థల శుద్ధి అలానే ఎవరెవరైతే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొంటున్నారో వారి యొక్క శుద్ధి కూడా ఈ యొక్క పుణ్యాహ వాచనం అనేటటువంటి కార్యక్రమము తర్వాత ఋత్విగరణము ఎవరెవరైతే చింది పారాయణ కోసము గణపతి హోమం కోసము అలానే రుద్రహోమం కోసం ఎవరెవరైతే ఏర్పాటు చేసుకున్నామో ఆ యొక్క ఋత్వికులందరికీ కూడా ఋత్విగ్భరణ అలానే దీక్షాధారణ చేసుకొని మండపారాధన కార్యక్రమం చేసుకొని భద్ర మండలము అంటామండి భద్ర మండలము అంటే కనుక అన్నిటి నుంచి కూడా అక్షంచేటటువంటి కృతం అన్నమాట ఆ యొక్క మండపాన్ని ఆరాధన చేసి ఆ యొక్క మండప మధ్యలో శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైనటువంటి చండీబరాభట్టారిక దేవుని ఆవాహన చేసి వాటికి యావచ్చత్తి ధ్యానావాహనాది షోరపచార పూజ చేసుకుని ఈ యొక్క కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఈ లక్ష్మీ గణపతి హోమము అనేటటువంటిది ప్రారంభమవుతుందనమాట ఈ యొక్క లక్ష్మీ గణపతి కూడా లక్ష్మీ గణపతి కదండి అనుకోవచ్చండి ఆ యొక్క లక్ష్మీ గణపతి కూడా ఏంటంటే ఆదౌ పూజ్యో గణాధిపహ గణపతి అంటే సర్వ విఘ్నకర్త ఏదైతే మనకు విఘ్నాలు కలుగుతున్నాయో ఆ విఘ్నాలను తొలగించేవాడు అలానే విఘ్నాలు ఒక్కటి తొలగిస్తే సరిపోతుందా అంటే లేదండి విఘ్నాలతో పాటు లక్ష్మి కూడా ప్రదం ఉండాలి కాబట్టి ఈ యొక్క లక్ష్మీ గణపతి హోమము లక్ష్మితో సమేతమైనటువంటి గణపతి హోమం చేసుకోవడం వల్ల వాళ్ళకు ఉండేటటువంటి విఘ్నాలు పోయి అలానే అష్టైశ్వర్యాలు కలిగి ఆ యొక్క సంపత్ప్రదాయనైనటువంటి సంపదలకి స్వరూపమైనటువంటి ఆ యొక్క లక్ష్మీదేవి కూడా వారి యంత ఇంటి అంత నిలిచి వాళ్ళకి ధనధాన్యాలు గృహ పశు పశుపక్షాతులు కూడా ఉండి లోకం మొత్తం శుభయుక్షంగా జరుగుతుందండి ఆ రకంగా వారి యొక్క అనుగ్రహంతో లక్ష్మీ గణపతి హోమము ఆ తర్వాత ఆ తర్వాత రోజున అంటే ఇరవై నాలుగో తారీఖున మనము రుద్రహోమము నవగ్రహ హోమము చేసుకుంటున్నామండి ఈ యొక్క నవగ్రహాల గురించి చెప్పాల్సిన అవసరం ఏం లేదండి ఏదైతే మన ఇప్పుడు స్థితి ఉన్నదో ఆ యొక్క స్థితికి కారకులు ఎవరు అంటే నవగ్రహాలే అనమాట ఆ యొక్క సూర్యుడు మొదలుకొని కేతువు దాకా ఏదైతే తొమ్మిది గ్రహాలు ఉంటాయో ఆ యొక్క తొమ్మిది గ్రహాల యొక్క అనుకూలత గురించి మన మరణం దగ్గర నుంచి జననం దగ్గర నుంచి మరణం దాకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఆ యొక్క నవగ్రహ యొక్క ఆరాధన వల్ల మనకి కలిగేటటువంటి ఏ కష్టాలైనా కానివ్వండి ఏవైనా కానివ్వండి తొలగిచ్చేటటువంటి శక్తి కానీ కల్పించేటటువంటి శక్తి కానీ ఆ ఇద్దరికే ఉందన్నమాట ఆ యొక్క నవగ్రహాలను పూజించినట్టయితే కనుక ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహం వల్ల వారందరికీ కూడాను అష్టైశ్వర్యాలు కలిగి దీర్ఘాయుష్మంతలు అవుతారండి అలానే రుద్రహోమం అని అనుకున్నాము అలానే ఆ యొక్క రుద్రుడు ఎవరు అయ్యా అంటే ఆది దంపతులు ఎవరయ్యా అంటే పార్వతులే అనమాట పార్వతిగా ఆ యొక్క చండీ అమ్మవారును పౌర్ణమి నాడు యాగం చేయడం జరుగుతుంది అలానే ప పితృడిగా అంటే ఈ యొక్క లోకాన్ని సంరక్షించే రక్షకుడిగా తండ్రి కింద ఆ యొక్క రుద్రహోమం అనేటటువంటి జరగడం జరుగుతుంది అనమాట ఆ యొక్క రుద్రహోమం కూడా రుద్రుడికి మృత్యుంజేయుడు అని కూడా ఒక పేరుందండి ఏదైతే అపమృత్యువులు కానీ లేదా వాహన ప్రమాదాలు కానీ ఏవైనా సమకూర్ణ లేదు ఏవైనా మృత్యుదారిద్యంతో అనారోగ్యంతో ఏమన్నా బాధపడుతున్నా కానీ వారందరికీ కూడా ఈ రుద్రహోమము నవగ్రహ హోమము చేయడం వల్ల వారికి కలిగేటటువంటి కీడ ఏదైతే ఉందో ఆ యొక్క కీడు కూడా తొలగిపోయి దీర్ఘాయుష్మంతులయ్యి ఆ యొక్క శివానుగ్రహాన్ని పొందుతారనమాట ఆ రకంగా ఇరవై నాలుగో తారీఖున రుద్ర నవగ్రహ హోమాలు జరగడం జరుగుతుంది అలానే ఇరవై ఐదో తారీఖున పౌర్ణమి తిథియందు ఇందాక మనం మొదటే చెప్పుకున్నాము చతుర్దశ్యాం పౌర్ణమ్యాం వా చండీ హోమం ప్రకార అని చెప్పి చెప్పారు కాబట్టి ఆ యొక్క పౌర్ణమి తిథియందు ఆ యొక్క ఆది పరాశక్తి అయినటువంటి చండీ పరాభట్టారిక యాగాన్ని మనం చేసుకొని అదే రకంగా అదే రోజున పూర్ణాహుతి కార్యక్రమాన్ని మనం చేసుకొని అదే రకంగా ఏ ఎంత యాగం చేసినా ఏం చేసినా సరే భూశాంతి అలానే అన్న శాంతి చేయాలి కాబట్టి ఆ పూర్ణాహుతి కార్యక్రమం వెంటనే ఈ ఊరిలో ఎంతైతే భక్తజనాలు వారందరూ వస్తున్నారో వారందరికీ అలానే యాగంలో ప్రత్యక్షంగా ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి ప్రసాదం కింద అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఈ యొక్క మొదట జరిగేటటువంటి ఊరూరా శతచండి అనేటటువంటి క్రతువు ఏదైతే ఉన్నదో ఆ యొక్క క్రతువులో మొదటిగా రేపల్లలో మనం చేసేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ యొక్క కార్యక్రమము ఆ యొక్క అన్న సంతర్పణతోనూ వేదాశీర్వచనంతోనూ ముగుస్తుంది అనమాట అలాగే ఈ యాగంలోని పాల్గొన్న వాళ్ళకి ప్రసాదాలు ఏమిస్తారని మన పూజ గారు ఇప్పుడు చెప్తారు ఈ యొక్క యాగంలో ఎవరైతే పాల్గొనదలుచుకున్నారో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైతే పాల్గొంటూ ఉన్నారో వారికి అమ్మవారి ప్రసాదంగా అమ్మవారి కుంకుమను అలానే స్వామివారి వస్త్రాలను అలానే అష్టైశ్వర్యాలను కలిగించేటటువంటి శ్రీయంత్రాన్ని అలానే స్వామివారి రక్షా రక్షాకంకణాలని కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క రక్షా కంకణాలని కుంకుమని ఆ యొక్క శ్రీయంత్రాన్ని గనక వారి వారి ఇంట్లో గనక ఉంచుకున్నట్టయితే గనక వారికి ఎలాంటి నరపీడ సర్పపీడ కూడా లేకుండా అష్టైశ్వర్యాలు కలిగి వారింట్లో వాళ్ళింట్లో సుఖ సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కూడా కలిగి అనంతమైనటువంటి సంతోషంతో వారి యొక్క జీవితం అనేటటువంటిది కూడా సాగుతుంది కాబట్టి ఈ యొక్క చండీ యాగంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనొచ్చుంది పరోక్షం అంటున్నారు కదండి ఆ యొక్క పరోక్షం అంటే ఏంటి అంటే మీ యొక్క గోత్రనామాలు ఇచ్చినట్టయితే కనుక ఈ జరిగేటటువంటి మూడు రోజుల్లో కూడా మీ యొక్క గోత్రనామాలు చెప్పి స్వామివారికి అమ్మవారికి పూజాకృతువు అలానే హోమాలు ఎప్పుడైతే ప్రారంభిస్తున్నామో లక్ష్మీ గణపతి హోమం కానీ రుద్ర హోమం కానీ చండీ హోమం కానీ ప్రారంభించుకునే ముందు అయ్యా మాకిందాక సందేహం వచ్చిందండి ప్రత్యక్షంగా పరోక్షంగా అంటున్నారు ప్రత్యక్షమైనటువంటిది ఎలా జరుగుతుందో మాకు తెలుసు సరే పరోక్షంగా అంటున్నారు కదండి ఆ యొక్క పరోక్షత ఏంటి ఏంటయ్యా అంటే గనక ఈ యొక్క మూడు రోజుల్లో ఆ మండపారాధన దగ్గర నుంచి మొదలుకొని ఈ యొక్క లక్ష్మీ గణపతి హోమము రుద్ర హోమము చండీ హోమం ఏదైతే చేస్తూ ఉన్నామో ఆ యొక్క చండీ హోమంలో కూడాను ప్రతి ఒక్క సంకల్పంలో కూడా మీ యొక్క గోత్రనామాలు మీ యొక్క కుటుంబ సభ్యుల గోత్రనామాలు కూడా చెప్పడం జరుగుతుందండి అలాగే చెప్పి మీ యొక్క అడ్రస్ కూడా మా వారు తీసుకుంటారు ఆ యొక్క మీ కి కూడా ఇచ్చేటటువంటివి ఏమైతయా అంటే అమ్మవారి కుంకుమ స్వామివారి రక్షాకంకణ ధారణ అలానే స్వామివారి వస్త్రములు అష్టైశ్వర్యాలను ప్రసాదించేటటువంటి ఒక యంత్రము స్వామివారి రక్ష కూడా వస్తుందండి అమ్మవారి వస్త్రాన్ని అలానే అక్షతలను అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమను అష్టైశ్వర్యాలు ప్రసాదించేటటువంటి ఒక యంత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుందండి ఆ యొక్క యంత్రాన్ని గనక మీ ఇంట్లో ఉంచుకుంటే గనుక ఎలాంటి నరదృష్టి అయినా సర్పదృష్టి అయినా ఎలాంటి ఘోర దృష్టి అయినా మీ యొక్క ఇంట్లో లేకుండా ఉన్నటువంటి దృష్టులన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క ఇంట్లో అష్టైశ్వర్యాలు అలానే సర్వసిద్ధికరమైనటువంటి ఆ యొక్క లక్ష్మీ స్త్రీనివాసం అనేటటువంటిది మీ యొక్క గృహంలో ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి దాంట్లో సంశయం లేదండి సో చూసారు కదండి ఇది పూజారి డాట్ కాం వారు నిర్వహిస్తున్నటువంటి ఊరూరా శతచండి యాగాల్లో ముఖ్యంగా మొదటిగా రేపల్లిలో నిర్వహిస్తున్నటువంటి శతచండి యాగానికి సంబంధించి పూర్తి వివరాలు సో ఖచ్చితంగా మరి మీరు కూడా ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొని అమ్మవారి ఆశిస్తులు పొందాలి డీటెయిల్స్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి ఈ ప్రత్యేకమైన చండి యాగంలో పాల్గొనండి నమస్తే